అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ అమిత్ షా గారు వారి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు. మిత్రో, కుచ్ హీ సమయ్ కే అందర్ పూరా దేశ్ ये तय करने वाला है कि लोकसभा के चुनाव के अंदर देश में किसकी सरकार बनेगी, किस पार्टी की सरकार बनेगी, किस व्यक्ति की सरकार बनेगी. और यहां पर आंध्र प्रदेश के अंदर ये तय होने वाला है कि आंध्र प्रदेश के अंदर किस पार्टी और किस व्यक्ति की सरकार बनेगी. మిత్రులారా, మరికొన్ని రోజుల్లో దేశంలో ఏ వ్యక్తి ఆధ్వర్యంలో ఎన్నికలు, ఏ వ్యక్తి ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పాటు కావాలో, ప్రభుత్వం ఏర్పాటు కావాలో అటువంటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఏ చునావ్ తయ కరేగా కి దేశ్ కిస్కే హాత్ మే రహేగా. ఏక్ ఓర్ హమారే దేశ్ కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ హై ఔర్ దూసరీ ఓర్ ये जो महागठबंधन के नेता है, जिनके कोई नेता नहीं है, कोई सिद्धांत नहीं है, कोई नीति नहीं है, ये लोगों का गठबंधन है. ఒకవైపు నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధాని కావాలా, రెండో వైపు మహాగఠబంధన్ పేరుతో ఏ నీతి నియమం విలువలు లేకుండా, సిద్ధాంతాలు లేకుండా ఏర్పడినటువంటి మహాకూటమికి సంబంధించినటువంటి వ్యక్తి కావాలో నిర్ణయించబోతుంది. एक और देश की सुरक्षा के लिए काम करने वाली नरेंद्र मोदी सरकार है और दूसरी ओर राहुल बाबा एंड कंपनी, तेलुगु देशम पार्टी, ममता बनर्जी, सपा बसपा, इस प्रकार के लोगों का गठबंधन. ఒకవైపు నరేంద్ర మోడీ గారు, మరొక వైపు రాహుల్ బాబా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, మమతా బెనర్జీ వంటి వారు మరొక వైపు ఉన్నారు. మిత్రో, నరేంద్ర మోదీ సర్కార్ ఏక్ ఓర్ తో పూరే దేశ్ కా వికాస్ కర్నే కే లియే ఇస్ 5 సాల్ కే అందర్ ఢేర్ సారే కామ్ కియే. ఆంధ్రప్రదేశ్ కా వికాస్ కర్నే కే లియే ఢేర్ సారే కామ్ కియే. और दूसरी ओर देश की सुरक्षा के लिए भी आतंकवादियों को मजबूत मुंह तोड़ जवाब देने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया. మిత్రులారా, ఈ 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేయడమే కాకుండా ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టినటువంటి ఉగ్రవాదుల్ని నిర్మూలించడంలో కూడా ప్రముఖ క్రియాశీల పాత్ర పోషించినటువంటి సంగతిని మీకు విశదీకరిస్తున్నాను. మిత్ర, కాంగ్రెస్ సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ కే సాత్ అన్యాయ కర్నే వాలా ఆంధ్ర రీఆర్గనైజేషన్ యాక్ట్ బనాయా. ఆంధ్ర రీఆర్గనైజేషన్ యాక్ట్ కే అందర్ 14 ప్రముఖ బిందు థే और 10 वर्ष में उसको समाप्त करने थे. भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने 14 बिंदु में से 11 बिंदु 5 ही साल में समाप्त करने का काम कर आंध्र प्रदेश के विकास को तेज गति से आगे बढ़ाने का काम किया है. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో 14 అంశాలను 10 సంవత్సరాలలోపు పూర్తి చేయాలని చెప్పి పొందుపరచడం జరిగింది. అటువంటి 14 అంశాలలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 అంశాలను 5 సంవత్సరాలలోపునే పూర్తి చేయడం జరిగింది. మోదీ సర్కార్ నే పిచ్లే 5 సాల్ మే 20 బడే ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ కో దేనే కా కామ్ కియా. మోడీ గారి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో 20 కేంద్ర సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం కోసం కృషి చేసింది, ఇచ్చింది. ఓర్ 11 నయే శిక్షా సంస్థాన్ దేనే కా కామ్ బి భారతీయ జనతా పార్టీ కి నరేంద్ర మోదీ సర్కార్. 11 కేంద్రీయ విద్యాలయాలను ఇచ్చేటువంటి పనిని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది. ఓర్ 11 సంస్థానో వేసే 10 సంస్థానో నే సమయ కే పెహలే అప్నా కామ్ శురూ కర్ దియా. ఈ 11లో 10 కేంద్రీయ విద్యాలయాలు సమయం కంటే ముందరే వాటి యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది.
इंफ्रास्ट्रक्चर की परियोजनाएं शुरू करी है, उसमें से 5 पर तेज गति से काम चल रहा है। ये देखते निर्माण रंग प्रारंभ अभी चला वेगवंत ముందుకు పోతున్నటువంటి సంగతిని మీకు తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబుజీ కేతే ఆంధ్రకు అన్యాయ హువా 8 మే సే 3 పరియోజనాఓ కే లియే చంద్రబాబుజీ నే అభీ తక్ భూమి ఉపలబ్ధ నహీ కరాయి. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి 8 ఒక 3 ఇంతవరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఐఐటి బనానే కా కామ్ नरेंद्र मोदी सरकार ने समाप्त कर दिया है. आईआईटी निर्मित विषयानी केंद्र मोदी गारी प्रभुत्व पूर्ति चेसिंदी. आईआईटी बनाने का काम नरेंद्र मोदी सरकार ने समाप्त कर दिया है. आईआईटी निर्मित पनी नरेंद्र मोदी गारी प्रभुत्व पूर्ति चेसिंदी. एनआईटी बनाने का काम नरेंद्र मोदी सरकार ने मंजूर कर दिया है. एनआईटी ने नरेंद्र मोदी गारी प्रभुत्व मंजूर चेसिंदी. आईएएम बनाने का काम नरेंद्र मोदी सरकार ने मंजूर कर दिया है. आईएएम निर्मित आईएएम एयरपोर्ट को नरेंद्र मोदी गारी प्रभुत्वम इपटे जी. आईआईएसईआर बनाने का काम नरेंद्र मोदी सरकार ने पूरा कर दिया. आईआईएसईआर निर्मित पनी नरेंद्र मोदी गारी प्रभुत्वम पूर्ति चेसिंदे. केंद्रीय विश्वविद्यालय सेंट्रल यूनिवर्सिटी बनाने का काम नरेंद्र मोदी सरकार ने पूर्ण कर दिया. केंद्रीय विश्वविद्यालय पनी नरेंद्र मोदी गारी प्रभुत्वम पूर्ति चेसिंदे. ट्राइबल यूनिवर्सिटी बनाने का काम नरेंद्र मोदी सरकार ने मंजूर कर दिया. ट्राइबल यूनिवर्सिटी गिरिजन विश्वविद्यालय निर्माण विषय में नरेंद्र मोदी गारी प्रभुत्वम इपटिके पूर्ति जरिगिंदि. एग्रीकल्चर यूनिवर्सिटी बनाने का काम नरेंद्र मोदी सरकार ने मंजूर कर दिया. अग्रिकल्चर यूनिवर्सिटी ने ఏర్పాటు చేసే విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా. ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ నిర్మించేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. హెచ్పిసిఎల్ కే ద్వారా ఆయిల్ రిఫైనరీ కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా. హెచ్పిసిఎల్ ద్వారా ఆయిల్ రిఫైనరీ విషయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా. వైజాగ్ చెన్నై కారిడార్ ని నరేంద్ర మోడీ గారి సర్కార్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఎన్టీపీసీ ద్వారా 8800 మెగావాట్ కా బిజ్లీ ప్లాంట్ నరేంద్ర మోదీ సర్కార్ నే శురూ కర్ దియా. ఎన్టీపీసీ ద్వారా 8800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వైజాగ్ తిరుపతి ఓర్ విజయవాడా కే ఎయిర్పోర్ట్ కే డెవలప్మెంట్ కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా. వైజాగ్ తిరుపతి విజయవాడ ఎయిర్పోర్ట్ లేక అభివృద్ధిని వాటి యొక్క విస్తరించేటువంటి పనికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. విశాఖపట్నం మే रेलवे जोन बनाने का काम भी नरेंद्र मोदी सरकार ने मंजूर कर दिया. विशाखपट्नम रेलवे जोन एयरपोर्ट जैसे 20 పనిని కూడా नरेंद्र मोदी గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మిత్రో नरेंद्र मोदी सरकार ने इतने सारे काम भारतीय जनता पार्टी की सरकार ने किया है. मैं चंद्रबाबू जी से पूछना चाहता हूँ, आप 5 तक मुख्यमंत्री रहे, आपने आंध्र प्रदेश को 12 नारा आपके बेटे के अलावे नारा लोकेश के अलावे क्या दिया है? నేను నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు 5 ఇన్ని పనులు చేయడం జరిగింది. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఒక్క మీ అబ్బాయి విషయంలో తప్పించి మీరు ఈ రాష్ట్రానికి ఏమి చేశారని చెప్పేటువంటి విషయాన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మిత్రో చంద్రబాబు సే బడా అవసరవాది నేతా పూరే భారత్ కే ఇతిహాస్ మే ఆప్కో దేఖనే కో నహీ మిలేగా. మిత్రులారా, చంద్రబాబు వంటి అవసరవాది అనేటువంటి పదాన్ని వారు వాడుతుంటే ఆపర్చునిస్ట్, అటువంటి ఆపర్చునిస్ట్ భారతదేశంలో ఎక్కడా కూడా లేరు, మరెవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. 1983 మే కాంగ్రెస్ చోడకర్ మహాన్ ఎన్టీఆర్ కే సాథ్ ఆయే. 1983 కాంగ్రెస్ పార్టీని వదిలి చంద్రబాబు ఎన్టీ రామారావు గారి దగ్గరికి చేరారు. 1989 మే ఎన్టీఆర్ కి పీఠ్ పే చూడా భోంకర్ ఖుద్ ముఖ్య
मंत्री बन गए। 1995 में इंटी रावरा पड़ी वो चंद्रबाबू नायडू मुख्यमंत्री कावे जी। बाद में एनडीए के अंदर दामन थामा अटल जी के साथ हो लिए। आ तरवा वाजपेयी गारी नेतृत्व में एनडीए जॉइन आव जी। जैसे ही एनडीए सत्ता के बाहर हुई एनडीए से अलग हो गए। ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం నుండి కోల్పోయిందో ప్రభుత్వాన్ని కోల్పోయిందో ఎన్డీఏ నుండి కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది। 2014 में जैसे ही लगा మోదీజీ की हवा है फिर మోదీజీ के साथ आए। 2014 లో దేశవ్యాప్తంగా వీచినటువంటి మోడీ ప్రభుత్వాన్ని చూసి తిరిగి మోడీ దగ్గరికి చేరడం జరిగింది। 2019 में लगा कि जनता खिलाफ हो गई है सिंपति लेने के लिए नाटक करने के लिए नरेंद्र मोदी जी का भी साथ छोड़ दिया। मल्ली 2019 लो मल्ली नाटकानी वेस्तो नरेंद्र मोदी गारी गनका नरेंद्र मोदी गारी तो विभजिस्ते ई राष्ट्र प्रजल यొక్క सानुभूतिनी पोंदवच्चिनटुवंटि ఒక దురుద్దేశంతో तो नरेंद्र मोदी गारी ఉదయించడం జరిగింది। अभी अभी तेलंगाना के चुनाव में जिनके खिलाफ एनटीआर ने टीडीपी की स्थापना की थी वो कांग्रेस पार्टी का दामन थाम लिया। ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో చూసాము ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో అటువంటి కాంగ్రెస్ పార్టీతో వెళ్లి పొత్తు పెట్టుకోవడం జరిగింది। और जब 3.5% वोट मिले तो आंध्र के चुनाव में कांग्रेस पार्टी को भी छोड़ दिया। ఎప్పుడైతే తెలంగాణలో 3.5% ఓట్లు జరిగాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని కూడా వదిలేశాడు। మింత్రో ఇంకె మన్ మే హై కి చునావ్ కే బాద్ మోదీ జీ కి సర్కార్ ఆయేగీ తో ఫిర్ సే ఎన్డీఏ మే చలే జాయేంగే చంద్రబాబు జీ ఎన్డీఏ కే దర్వాజే ఆప్ కే లియే హమేషా కే లియే బంద్ హో చుకే హై బంద్ హో చుకే హై। మిత్రులారా చంద్రబాబు నాయుడు మనసులో ఉంది ఎన్నికల తర్వాత తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చేటట్లయితే ఎన్డీఏలోకి మళ్ళీ వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు చంద్రబాబు చెప్తా ఉన్నా నీకు ఎన్డీఏ ద్వారాలు మూసుకోబడి ఉన్నాయి నీకు ఎన్డీఏలోకి వచ్చేదానికి అవకాశం లేదు అని చెప్పడం జరిగింది। మే ఇస్ మంత్ పర్సే చంద్రబాబు జీకు కేనా చాతా హూ మేనే మోదీ జీకే 20 ప్రకల్ప గినాయే హై ఆప్ జరా ఆప్కా ఏక్ ప్రకల్ప గినా లీజియే जो आपने 5 साल में आंध्र की जनता में पूरा किया। నేను ఈ సభా వేదిక నుండి ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు గారు నేను నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఒక 20 కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది ఏది ఈ 5 ఏళ్లలో నువ్వు చేసినటువంటి ఒక్క కార్యక్రమం గురించి చెప్పగలవా? మిత్రో అమరావతి ఇంద్ర కి రాజధాని కా నామ్ హై వో స్వర్గ్ మే హోతీ హై చంద్రబాబు జీ ఉస్కో పీపుల్స్ క్యాపిటల్ కహతే హై। इतना बड़ा करप्शन किया है कि राजधानी स्वर्ग पर से भूमि पर कभी आने वाली नहीं है कभी आंध्र प्रदेश को मिलनी नहीं है। अगर अमरावती को जिंदा करना है जमीन पर लाना है तो चंद्रबाबू को आंध्र प्रदेश की जनता ने उखाड़ कर फेंक देना पड़ेगा। मित्रलारा अमरावती अंटे ఇంద్రుడి యొక్క ప్రాంతం వేరు సహజంగా స్వర్గలోకాన్ని అమరావతి అనేటువంటి మాటతో మనం సంబోధిస్తూ ఉంటాము। అటువంటి అమరావతి నిర్మాణ విషయంలో చంద్రబాబు నాయుడు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడి ఇప్పటికీ పూర్తి చేయలేదు। చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అది ఎప్పటికీ సాధ్యం కాదు। భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చినట్లయితే మీరందరూ ఆశించినటువంటి అమరావతి నిర్మాణాన్ని మేము చేపడతామనేటువంటి విషయాన్ని స్పష్టపరిచారు। मित्रों पोल्लावरम प्रोजेक्ट के लिए नरेंद्र मोदी जी ने अब तक 7,000 करोड़ से ज्यादा रुपया दिया है मगर पोल्लावरम प्रोजेक्ट का काम आगे नहीं बढ़ रहा है। ये 7,000 करोड़ रुपया चंद्रबाबू और उनके मंत्रियों की भ्रष्टाचार की भेंट चढ़ चुका है। आंध्र प्रदेश को इसका फायदा नहीं मिलने वाला। मित्रलारा పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కానీ ఆ పోలవరం ప్రాజెక్టు ఏ మాత్రం అభివృద్ధి పథంలో లేదు ఏ మాత్రం ముందుకు పోవడం లేదు। ఈ 7,000 కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు మింగేయడం జరిగింది అవినీతికి పాల్పడటం జరిగింది। మిత్రో ముద్రా బ్యాంక్ యోజన తహత్ నరేంద్ర మోదీజీ 21 లక్ష యువకులకు 21,700 కోట్లు देने का काम किया है। 21 लाख 21,000 करोड़ मित्रा मुद्रा योजना
పథకం పేరుతో నరేంద్ర మోడీ గారు 21 లక్ష 21 వేల మంది అభ్యర్థులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరిగింది. లగ్భగ్ 3.5 లక్షల గరీబ్ మహిళలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గ్యాస్ కా సిలిండర్ నరేంద్ర మోదీ జీనే దేనా కామ్ కియా. 3.5 లక్షల మంది మహిళలకు నరేంద్ర మోడీ గారు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. 40 లక్షల గరీబో కే ఘర్ మే టాయిలెట్స్ బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్స్ మరుగుదొడ్ల నిర్మాణాన్ని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. మిత్రో ఈ 5 సాల్ మే టోటల్ 5,56,985 కరోడ్ రూపాయ ఆంధ్ర ప్రదేశ్ కే వికాస్ కే లియే మోదీ జీ నే భేజా హై. జో ఆజాదీ కే బాద్ సబ్సే బడీ రకమ్ 5 సాల్ మే హోతీ. మిత్రులారా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 5,56,985 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఇంత మొత్తంలో నిధులను అందుకోవడం జరగలేదనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. అభి అభి నరేంద్ర మోదీ జీనే 40 లక్షల సే నీచే టర్న్ ఓవర్ వాలే सारे व्यापारियों को जीएसटी के माफी करने का काम नरेंद्र मोदी सरकार ने किया. नरेंद्र मोदी गारु 40 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి 40 లక్షల లోపు టర్నోవర్ ఉన్నటువంటి వ్యాపారస్తులకు జీఎస్టీని ఎత్తివేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. और अपर क्लास के गरीब बच्चों को एजुकेशन और नौकरी के अंदर 10% रिजर्वेशन देने का काम नरेंद्र मोदी सरकार ने किया है. అగ్రకులాల్లో ఉన్నటువంటి ఏదైతే కంప కాపు రెడ్డి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వంటి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఉద్యోగాల్లో విద్యలో 10% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మిత్రో 5 లక్షల జిన్కి ఇన్కమ్ హే ఓ సారే లోగో కో ఇన్కమ్ ట్యాక్స్ సే ముక్తి దేనే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా. ఎవరి ఆదాయం అయితే సంవత్సరానికి 5 లక్షల లోపు ఉంటుందో వారందరికీ ఆదాయ పన్ను మినహాయించేటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఆర్ 60 లక్షల సే కమ్ టర్నోవర్ హై ఓ సారీ కంపెనీయో కో ఇన్కమ్ ట్యాక్స్ సే ముక్తి దేనే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా. 60 లక్షల లోపు టర్నోవర్ ఉన్నటువంటి అనేక రకాల కంపెనీలకు ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇచ్చేటువంటి పనిని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. और नरेंद्र मोदी जी ने सबसे बड़ा अगर काम किया है तो देश को सुरक्षित करने का काम किया है. నరేంద్ర మోడీ గారు అన్నిటికంటే చాలా పెద్ద పని చేయడం జరిగింది. ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచే దాని కోసం నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. और మిత్రో అభి అభి పుల్వామా మే పాకిస్తాన్ కే ఆతంకవాదియో నే హమలా కియా 40 జవాన్ షహీద్ హో గయే. नरेंद्र मोदी जी ने 12वें दिन एक फैसला लिया, इंडियन एयरफोर्स को हुक्म दिया पाकिस्तान के घर में घुसकर पाकिस्तान के आतंकवादी ट्रेनिंग कैंपों को उड़ाने का काम ये भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया. मित्रों पुलवामा उग्रवाद दाड़ मन सैनिक उग्रवाद दाड़ तरह नरेंद्र मोदी गारु ఈ దేశ ఎయిర్ ఫోర్స్ ఏదైతే వాయుబలం ఉన్నదో వారికి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల్ని మన వాళ్ళు అక్కడ సర్వనాశనం చేయడం జరిగింది. ఆప్ ముజే బతాయియే మిత్రో, మోదీజీకే అలావే ఆతంకవాదియోకో మూ తోడ్ జవాబ్ కోయి దే సక్తా హై క్యా? మిత్రులారా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు కాకుండా ఇంకెవరైనా ఉగ్రవాదులకు సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారా, చేయగలరా? పాకిస్తాన్ కో కోయి మూ తోడ్ జవాబ్ దే సక్తే హై క్యా? పాకిస్తాన్ ని ఎవరైనా భయపెట్టి పాకిస్తాన్ కి సమాధానం చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అగర్ దేశ్ కో సురక్షిత్ కర్నా హై తో దేశ్ నరేంద్ర మోదీ జీ కే హాత్ మే ఫిర్ సే ఏక్ 5 సాల్ కే లియే దేనా పడేగా. మరి దేశం సురక్షితంగా ఉండాలంటే మరొకసారి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారికి అప్పు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఆంధ్ర కేంద్ర టీడీపీ ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ దోనో భ్రష్టాచారి పార్టీయా హై, దోనో పరివారవాది పార్టీయా హై. ఆప్ భారతీయ జనతా పార్టీ కో మజబూత్ బనాయే,
हमें दोनों पार्टियों को भ्रष्टाचार से मुक्त करने के लिए एक मजबूत पार्टी का काम करेंगे, मोदी जी के नेतृत्व में एक विकसित आंध्र प्रदेश बनाएंगे। आंध्र प्रदेश लो वैएसआर कांग्रेस पार्टी తెలుగుదేశం పార్టీ రెండు కూడా అవినీతిమయమైనటువంటి పార్టీలు, కుటుంబ పార్టీలో ఉన్నాయి. ఒక్కసారి మా భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇచ్చినట్లయితే ఈ అవినీతి రెండు పార్టీలను పాలన ద్రోహి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సురక్షితమైనటువంటి పాలన అందిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. మిత్రో అంతమే మే హమారే లోక్ సభకే ప్రత్యాశీ ప్రదేశ్ అధ్యక్ష కన్నా లక్ష్మీనారాయణ జీకో ఆ ప్రచండ బహుమత్ సే జితాయే. हमारे सारे विधायक सारे सांसद के प्रत्याशी को प्रचंड बहुमत से जिताइए और मोदी जी के हाथ मजबूत करकर आंध्र प्रदेश और देश का विकास करने का काम करिए, यही निवेदन करकर मेरी बात को समाप्त करता हूँ। भारत माता की जय।